नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ ने नरुणा मुझे बुलडन हला प्रकाशम जिल्ला एर्रगोंडपालेम नियोजकवर्गंलोनी त्रिपुरांतकंलोनी त्रिपुरांतकेश्वरी आलयानी संदर्शिंचिन विद्याशाख मंत्रि आदिमूलपु सुरेश देवी नवरात्रुल संदर्भंगा त्रिपुरांतकंलोनी त्रिपुरांतकेश्वरी अम्मवारी मरियु मल्लिकार्जुन स्वामीवारी आलयंलो प्रत्येक पूजलु चेसिन मंत्रि అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అన్న 16 నెలల పరిపాలనలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అన్నారు. స్వామివారు అమ్మవార్ల గుడి దగ్గరకు దర్శనానికి కొండకి రోడ్డు మార్గం కూడా ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశామన్నారు. అభివృద్ధి చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ యొక్క గోపురాలు కానివ్వండి, స్వామివారికి కొండ మీదకి వెళ్ళే దారి, అది సుమారు 1 కోటి రూపాయలతోటి 2 లైన్ల రోడ్డుగా ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. 1.5 కోటి మరి శిఖరాలను కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాతలు కూడా ముందుకొచ్చారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దాతృత్వంలో మరి అమ్మవారి సన్నిధిలో మొత్తం పైకప్పు కూడా ఇప్పటికే వేయడం జరిగింది. అట్లాగే సిద్ధ వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ సిద్ధ వారి కుటుంబం కూడా ఆర్థిక సహాయ సహకారం అందించడం జరిగింది. చాలామంది దాతలు ముందుకొస్తూ ఉన్నారు. మరి వారి అందరి సహాయ సహకారంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ 2 ఆలయాల్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా బ్రహ్మోత్సవాలప్పుడు కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.